చైనా ఇక పాకిస్తాన్ తరహాలోనే మూవ్ అయ్యేటట్టు కనబడుతోంది దానికి అనుగుణంగానే ఏది కీలకమైనటువంటి స్టెప్స్ తీసుకుంటోంది ప్రధానంగా భారతదేశం మీదన ద్వేషించేటువంటి వాళ్ళందరినీ తమ దగ్గరికి తెచ్చుకోవడం తమలో కలుపుకెళ్ళేటువంటి ప్రయత్నం చేయడం ప్రధానమైనటువంటి అంశం కనబడుతున్నది ఏంటంటే అక్కడ కూడా ఈ ఇతర దేశపు వాళ్ళని అలౌ చేసేటువంటి క్రమంలో పాకిస్తాన్ ఇప్పుడు ఎట్లయితే నేపాల్ వాళ్ళని అలౌ చేస్తుందో పాకిస్తాన్లోకి ఇది చైనాలోకి పాకిస్తాన్ వాళ్ళని అట్లా అలౌ చేస్తున్నారు ఇంకొకటి ఏంటంటే ఈ ఉగ్రవాద మూకలని నేరుగా చైనానే లైన్లో పెడుతుంది ఇది అత్యంత కీలకమైనటువంటి అంశం అంటే చైనా ఇంతవరకు డైరెక్ట్గా ఎట్లయితే ప్రోత్సహ ఏది పాకిస్తాన్ ప్రోత్సహించేదో ఇప్పుడు అదే తరహా ప్రోత్సాహాన్ని ప్రస్తుతం వీళ్ళు ఇస్తూ ఉండటం అనేటువంటిది ఇక్కడ ఇంపార్టెంట్ మైన్మార్కు సంబంధించినటువంటి వ్యవహారంలో ఈ విషయం బయటపడింది మైన్మార్లో తాజాగా దొరికినటువంటి కొంతమందిని ప్రశ్నించినప్పుడు మయన్మార్ మనకి మిత్రదేశంగానే ఉంది మయన్మార్ అంటే బా పాకిస్తాన్ అదే సారీ బర్మా అది ఇప్పుడు మనకి మిత్రదేశంగానే ఉంది ఆ టైంలో వాళ్ళని పట్టుకున్నప్పుడు వాళ్ళని ప్రశ్నించినప్పుడు తెలిసింది ఏంటంటే మయన్మార్లో ఇప్పుడు భారతదేశంతో అది మిత్రదేశం కాబట్టి మొన్ననే వెంటాడి వేటాడి దాదాపు మూడు వందల మందిని కాల్చి చంపారు ఎనిమిది వందల మందిని అరెస్ట్ చేశారు దాదాపు మూడు వేల మంది లొంగిపోయారు ఆ తర్వాత వాళ్ళకి అక్కడ ఉండడానికి అవకాశం ఉండట్ల పాకిస్తాన్కి వెళ్దామంటే మొత్తం రూట్ అంతా ఐడెంటిఫై అవుతుంది దాంతో చైనాలో ఉన్నటువంటి ప్రావిన్సుల్లో ఈ ఉగ్రవాదులు ఎవరైతే ఈశాన్య రాష్ట్రాల నాగా తీవ్రవాదులు కావచ్చు బోడో తీవ్రవాదులు కావచ్చు మొన్న లొంగిపోయిన సందర్భంలో కూడా తీవ్రవాదాన్ని వదలకుండా ఉన్నారు వాళ్ళకి నేరుగా చైనానే షెల్టర్ ఇస్తుంది ఇది ఫస్ట్ టైం ఇది బయటపడింది ఈ విషయాల్ని ఇప్పుడు ప్రపంచం దృష్టికి భారత్ తీసుకువెళ్తోంది